ట్రాక్టర్ పై నుండి పడి గ్రామ పంచాయతీ కార్మికురాలు మృతి. సిపిఎం సిఐటియు నాయకుల సంతాపం. చందూరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికురాలుగా విధులు నిర్వహిస్తూ మంగళవారం చందూరు గ్రామానికి చెందిన బైరాపురం ఎర్రసాయమ్మ 45 సంవత్సరాలు ట్రాక్టర్ పై నుండి పడి మృతి చెందింది. శివరాత్రి సందర్భంగా శివాలయం రోడ్డు ఇరువైపుల చెత్త సేకరించి ట్రాక్టర్ లో తరలించే సమయంలో ట్రాక్టర్ పై నుండి పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, సిపిఎం వర్ణి, ఏరియా కార్యదర్శి నన్నెసాబ్, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు జంగం గంగాధర్ చందూరు గ్రామానికి చేరుకుని సాయమ్మ మృతికి సంతాపం తెలియజేశారు. గ్రామ పంచాయతీ పాలక వర్గ సాయమ్మ కుటుంబానికి 100,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి సాయమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని రమేష్ బాబు, నూర్జహాన్, సర్పంచ్ సాయిరెడ్డిని కోరారు. మృతి చెందిన సాయమ్మ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సర్పంచ్ కర్లం సాయిరెడ్డి హామీ ఇచ్చారు. సాయిబాబా శాఖగౌడు, పలు గ్రామాల గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు ఉన్నారు.